పోయింది ఈరోజు రామాజపేట గ్రామంలో కరెంటు తీగలు తెగిపడి ఉండడం మేతకల్న మూగ జీవాలు
గేదెలు ముఖ్యంగా అదేవిధంగా దున్నపోతు ఈరోజు కరెంట్ షాక్న భారీ 15 గేదెలు ఒక దున్నపోతు కూడా మరణించడం జరిగింది నిన్న చాలా పెద్ద ఎత్తున గాలి దుమారం రావడం దాంతో రామాజపేట చుట్టుపక్కల గ్రామాల్లో వివిధ ప్రాంతాల్లో ఇండ్ల పైకప్పులు కూడా లేచిపోయినాయి అట్లనే పోల్స్ కూడా ఇరిగిపోవడం జరిగింది దానితో పాటుగా కరెంటు తీగలు కూడా తెగడం జరిగింది ఇళ్లలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు కరెంటు తీసేయడం వల్ల ప్రాణాపాయం తగ్గింది కానీ ఆ పొలాలన్నీ కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయి కోసి ఉండడం ఆ పక్కన ఎవరు వెళ్ళకపోవడం వల్ల ఆ పొలాలలో మధ్యలో కరెంటు తీగలు తెగి పడిపోవడం వల్ల ఉదయం మేతకెళ్ళిన గేదెలు కరెంటు షాక్ను పడి 15 చనిపోయినాయి ఇంత పెద్ద ఎత్తున మూగ జీవాలు చనిపోవడం ఇది మొదటిసారి చాలా దిగ్భ్రాంతి కలిగించింది అప్పటికప్పుడు నేను ఎలక్ట్రిసిటీ అధికారులను వివిధ శాఖల అధికారులను పిలవడం జరిగింది చాలామంది బీదవాళ్ళు ఆ పాడిపైన విచ్చే పాలపైన బతికేవారు వారికి తప్పకుండా న్యాయం చేస్తాం కరెంటు ఎలక్ట్రిసిటీ అధికారులతో మాట్లాడి ప్రతి గేదెకు 40,000 వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉన్నాయి కరీంనగర్ డైరీ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం ప్రభుత్వ పరంగా కూడా సబ్సిడీపై వివిధ బడుగు బలహీన వర్గాలు దళితులు ఉన్నారు వారికి 80% సబ్సిడీపై గేదెలు కూడా ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తాం